హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజరుద్దీన్ గారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి నా మీద అయితే పరువు నష్టం దావా 2 కోట్ల వేసిండ్రో. దాని మీద సివిల్ సూట్కు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసినాము, అది ఇంకా నడుస్తున్నది. కానీ అదే సేమ్ గ్రౌండ్స్ మీద మళ్ళా ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే ఇవాళ కోర్టు వారి సమస్య ప్రకారం అప్పయర్ కావడానికి వచ్చినాం. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, అజరుద్దీన్ మీద అయితే పెండింగ్ ఉన్న సిబిఐ కేసు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. సిబిఐ వారు చార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నది. మా మీద వేసిన ఈ తూతు మంత్రం కేసులు, ఈ చిన్న చిన్న కేసులు ఎట్లాగో కొట్టేస్తారు, ఈ నిలబడే కేసులు కావు. మేము మళ్ళా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇవాళ ఈ యాజ్ ఆఫ్ టుడే బీసీసీఐలో ఒక బేస్ సంపాదించుకున్నాము. బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే హైదరాబాద్ సిటీ వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిమితం అవుతుంది. జిల్లాల బయట టీసీఏతో కొలాబరేట్ కండి మొత్తం స్టేట్ అంతా అని హెచ్సీఏ వారికి బీసీసీఐ వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందవాళ్ళు ఇప్పుడు బీసీసీఐలో పార్టిసిపేట్ చేసే టోర్నమెంట్లలో తెలంగాణ టీం కాంబినేషన్ టీసీఏ అండ్ హెచ్సీఏ కలిసి ఇవ్వాలి. దాని విషయంలో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన ఈ రోజుల్లో ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు. అయితే మేము చెప్పేది ఒకటే, అజరుద్దీన్ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు, ఆయన నాయకత్వం మీద మాకు నమ్మకం లేదు. అజరుద్దీన్ మీద ఉన్న సిబిఐ కేసు తిరగదోడేదాకా గట్టిగా మేము పట్టుబడతాం. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయనతో కలిసి కుమ్మక్కడి కుట్ర రాజకీయాలు చేయకుండా నేరస్తునిగా పరిగణించి ఆయన ఖచ్చితంగా జైలుకు పంపించాలి. మీరు సిబిఐ కేసు మీద గట్టిగా ప్రెజర్ తీసుకురావాలి అని చెప్పి మేము కోరుతున్నాం. క్రికెట్ అసోసియేషన్ లో ఏదైతే ఉండే పాత క్రికెట్ ఆ క్రికెట్ వైభవం అంతా పోయింది. ఇవాళ ఒక్కడు ప్లేయర్ ని కూడా తయారు చేయలేకపోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఒక్క ప్లేయర్ కూడా ఇండియాకి ఆడే స్థితిలో లేడు, ఐపీఎల్ ఆడే స్థితిలో లేదు. అందరు ఏంటిదంటే రికమెండేషన్ ఈ క్రికెట్ అంటేనే అందరు ఏమనుకుంటున్నారు అంటే పైసలు ఉన్నోడే ఆడగలుగుతాడు, పైసలు లేనోడు ఆడద్దు ఈ క్రికెట్ అని ఒక అభిప్రాయం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న ఈ భ్రష్టాచారంలో అజరుద్దీన్ ఇంకా దాన్ని ఎత్తి అని బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ ఒక క్రికెటర్ ఉండి మొత్తం దాంట్లో భ్రష్ట పట్టించి ఆ క్రికెట్ అసోసియేషన్ ని మొత్తం వేరే దారిలో తీసుకెళ్లారు. దీని గురించి విచారణ సిబిఐ ద్వారా జరిపేయాలని నేను కోరుతున్నాను. ఎవరైతే అసలు టాలెంట్ ఉన్నదో ఆ టాలెంట్ కూడా హైదరాబాద్ లో వస్తలేదు అంటే దీనికి మొత్తం కారకుడు అజరుద్దీన్ అని చెప్తున్నాం. అజరుద్దీన్ ఇమీడియట్ గా రిజైన్ చేసి ఆయన పదవికి విరామం చేయాలా, ఎటువంటి క్రికెటర్ ని మనం ఎంచుకున్నామని మనం కూడా ఆలోచించాలి. ఒక క్రికెట్ ఆడిన ఆయన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లో ఫిక్స్ అయినాక ఆయన సస్పెండ్ చేసినాక మళ్ళీ వచ్చి ఆయన పదవి స్వీకారం చేసి మొత్తం ఎత్తి అని ఇది చేసిండు. దీని గురించి విచారణ జరిపేయాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము కోరుతున్నాం. యాక్చువల్ గా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇంత క్లియర్ క్లస్టర్ గా ట్రాన్స్పరెన్సీగా ఒక 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం మేమందరము. అందరం అన్ని జిల్లాలలో నుంచి వచ్చి పిల్ల ప్లేయర్స్ అందరు నష్టపోయిన ప్లేయర్స్ అందరు వచ్చి కష్టపడి టీసీఏకి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాము. ఇట్లాంటి అసోసియేషన్ ని ఒక ఇండియా ఆడి ఒక ఇండియా లెవెల్ ఆడి అజారుద్దీన్ మా పైన పరువు నష్టం వేయడం అనేది మన ఈ తెలంగాణ మొత్తం జనాలలో మొత్తం ఇది ఒకసారి గ్రహించుకోవాలి. ఇట్లాంటి క్రికెటర్ ఇండియా ఆడిన లెవెల్ క్రికెటర్ వచ్చి ఒక మంచి క్లియర్ క్లస్టర్ గా నడిపిస్తున్న ఒక ట్రాన్స్పరెన్సీగా నడిపిస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మీద ఒక నిందేసి ఒక అసోసియేషన్ రాకుండా బీసీసీఐ నుంచి అఫిలియేషన్ రాకుండా ఆపడం కానీ లేకుంటే దానికి అడ్డుపడటం ప్రయత్నం చేయడం కానీ ఇది ఇంకా రాబోయే క్రికెటర్స్ కి చాలా నష్టం ఉంటుంది. ఇంకా ఇప్పటికైనా జిల్లాలో ఉన్న క్రికెటర్స్ కమింగ్ క్రికెటర్స్ అప్కమింగ్ క్రికెటర్స్ లేదా నష్టపోయిన క్రికెటర్స్ అందరం ఏకదాటిగా వచ్చి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇప్పటికి కూడా అతని పక్కన అజరుద్దీన్ పక్కన రైట్ లెఫ్ట్ వాళ్ళు చేసే నష్టాలు వాళ్ళు సంపాదించే పైసలు వాళ్ళు సంపాదించే వాళ్ళ ఆస్తులు ఇప్పటికీ ప్లేయర్ దగ్గర నుంచి ఒక టీంలో తీసుకోవడానికి 10 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఒక లెక్క లేకుండా ఒక క్లియర్ లేకుండా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రైట్ లెఫ్ట్ నీకున్న రైట్ లెఫ్ట్ ఉండే వాళ్ళ దగ్గర ఫస్ట్ క్లారిటీ తీసుకొని తర్వాత మా మీద మీరు